ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దుకి ఇప్పుడు ఈ క్వార్టర్ సీసాలు ఎవడు పంపుతాడక్క? ఓడిపోయేటోడు పంపుతాడు, గెలవ శాతకాయ వాడు పంపుతాడు, పనిచేయనోడు పంపుతాడు, పనిచేసిన వాడు పంపుతాడా? మేము సేవ చేసిన వాళ్ళం, పని చేసిన వాళ్ళం, వచ్చి దండం పెడతాం, రేపు ముంగట్టు పని చేస్తాం. మరి పని చేసేవాడు కావాలన్నా క్వార్టర్ సీసాల వాడు కావాలన్నా జర దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంకా క్వార్టర్ సీసాల వాళ్ళ పట్ల మాత్రం జర జాగ్రత్తగా ఉండాలి. ఓట్లు న్యాయంగా వేయాలి. సేవకుడికి ఎవడైతే ప్రజా సేవకుడు ఉంటాడో సేవకుడిని గెలిపించుకుంటే మనకు సేవ చేస్తాడు. కానీ ఈ ఈ ఎలక్షన్ టైంలో ప్రలోభాలకు పెట్టేటోడు ఇవాళ పెట్టాడు, రేపు జుట్టు పట్టాడు. మరి అటువంటి వాళ్ళ పట్ల మాత్రం దయచేసి జాగ్రత్తగా ఉండాలి. నాలుగేళ్లలో మేము ఏం చేసినామో మీ కంటి ముందు ఉన్నది, మీ కళ్ళ ముందు, మీ అనుభవంలో ఉన్నది. మీరు మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ కష్టంలో భాగస్వామ్యం అవుతాం, మీ పండుగలో భాగస్వామ్యం అవుతాం. మీ యొక్క మనసుల్లో ఉండే కోరికల్ని నెరవేర్చడానికి ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించి మీ సేవ చేసి రుణం తీర్చుకుంటాం. జై తెలంగాణ. కాళేశ్వరం కాలువలు వచ్చినాక మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయి మీకు. అట్లాంటి రోజులు ఎక్కువ దూరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఏం కాదు అయితే ఈరోజు మనం రావనుకున్న మంచి నీళ్ళు వచ్చినాయి. రేపు అట్లనే కాలువ కింద గోదావరి నీళ్లు కూడా వస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత గొప్పగా ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. కారు గుర్తుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.